అధ్యాయం 22. జపాన్ లొంగితే మనకేమిటి? అడవిదారుల్లో అష్టకష్టాలు పడి 100 మైళ్ళు ప్రయాణించి ఎట్టకేలకు బ్యాంకాక్ చేరగానే అందరూ మాసిన దుస్తులైనా మార్చుకోకుండా పక్క మీద వాలి సొక్కు తీరేలా గంటల తరబడి గాఢ నిద్రపోయారు. నేతాజీ మాత్రం ఒక కప్పు టీ తాగి వెంటనే పనిలో పడ్డాడు. ఇండిపెండెన్స్ లీగ్ స్థానిక నాయకులను పిలిపించి బర్మా నుంచి అక్కడికి జట్లు జట్లుగా చేరుకుంటున్న వారికి ఎదురు వెళ్ళి వారి అవసరాలు కనిపెట్టమని పురమాయించాడు. లీగ్ స్థానిక నాయకుడు ఒకరు తాను నివసించే బంగళాను ఖాళీ చేసి నేతాజీకి ఇచ్చాడు. చటర్జీ కియానీలు కూడా అందులోనే బస చేశారు. రోజు కనీసం ఒకసారి మంత్రులందరూ అక్కడ సమావేశమై మారుతున్న పరిస్థితిని సమీక్షించేవారు. జర్మనీ ఇటలీ అప్పటికే సరెండర్ అయ్యాయి. జపాన్ ఇంకా ఎంతకాలం నిలబడగలదన్నది సందేహమే. తర్వాత మనం ఏమి చేయాలన్నది ప్రశ్న. జపాన్ చేతులెత్తేసినంత మాత్రాన మనం లొంగిపోయే ప్రసక్తి లేదు, పోరాటం కొనసాగించవలసిందే అని దాదాపుగా అందరి అభిప్రాయం. దానికి ఏమిటి మార్గం? సోవియట్ రష్యా శరణ్యం. జపాన్ మీద ఇంతవరకు యుద్ధానికి దిగకుండా రష్యా తటస్థంగా ఉన్నది. కనుక వారిని ఆశ్రయించడానికి జపాన్ మనకేమన్నా సహాయపడుతుందా? తానే నాశనపు అంచున ఉన్నప్పుడు జపాన్ మన గురించి ఆలోచిస్తుందా? మన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుందా? బ్రిటన్ అమెరికాలతో సన్నిహితంగా ఉన్న రష్యా ఇంతదాకా శత్రుకూటమితో మమేకమైన మన పట్ల ఆదరణ చూపుతుందా? నాజీ జర్మనీతో బోస్ పూర్వ అనుబంధం దృష్ట్యా మనని శత్రువులా చూస్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఎంత మాట్లాడినా ఎవరికీ ఏమీ పాలుపోలేదు. బ్రిటిష్ అమెరికన్ సేనలు వచ్చి పడేలోగా వాటికి చిక్కనంత దూరానికి మనం తప్పించుకుపోవాలి. జపాన్తో మీ పలుకుబడి ఉపయోగించి వారి ద్వారా రష్యన్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి అని మంత్రివర్గ సహచరులు నేతాజీకి సలహా ఇచ్చారు. నిజానికి నేతాజీ అప్పటికే ఆ పనిలో ఉన్నాడు. రష్యాతో కాంటాక్ట్ కోసం ఆయన ఎంతో కాలంగా విశ్వప్రయత్నం చేస్తున్నాడు. యుద్ధంలో జపాన్ దిగ్విజయం గురించి బహిరంగంగా ఎంత గొప్పగా ఉద్ఘాటించినా వాస్తవానికి ఆ విషయంలో సుభాష్ బోస్కు భ్రమలేమీ లేవు. జపాన్ ఓటమి తథ్యమని, ఇంఫాల్ సంగ్రామం మొదలవటానికి పూర్వమే ఆయన గ్రహించాడు అనటానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. హెచ్ఎన్ పండిట్ తన గ్రంథంలో వెల్లడించినట్టు జపాన్ ఓటమి తరువాత తాను సోవియట్ రష్యాకు వెళ్లే అవకాశం గురించి నేతాజీ ఇంపీరియల్ జనరల్ హెడ్ క్వార్టర్స్లో సెకండ్ బ్యూరోకు అధిపతిగా ఉన్న తన సన్నిహితుడు లెఫ్టినెంట్ జనరల్ సీజో అరిసుతో ముందుగానే చర్చించాడు. ఇంఫాల్లో జపాన్ గెలవటం అసంభవమని ఆ సందర్భంలో అతడికి జనాంతికంగా చెప్పాడు. అలాగే బర్మా ఏరియా జపాన్ నౌకాదళం వైస్ అడ్మిరల్ చూడో ఒకరోజు డిన్నర్ తర్వాత నేతాజీతో ఇదే విషయం మాట్లాడాడు. ఇంఫాల్ ఆపరేషన్లో జపాన్ నెగ్గే ఆశ కనిపించటం లేదు, మీ మీద భారత స్వాతంత్ర ఆశయం మీద పూర్తి సానుభూతితో అడుగుతున్నాను, మీ వ్యవహారాల్లో తలదూరుస్తున్నానని అనుకోకండి. నేతాజీ, ఈ ఆర్మీ ఆపరేషన్ విఫలమైతే మీరు ఏమి చేద్దామనుకుంటున్నారు అని అతడు అడిగాడు. నేతాజీ అంత తేలిగ్గా తన మనసులో మాట బయటపెట్టే మనిషి కాదు. ఈ ఆపరేషన్ నేను ఇంకా లెక్కలోంచి తీసేయలేదు అని లౌక్యంగా బదిలిచ్చాడు. అవతలి వాడు వదలలేదు. మీ పోరాటం పట్ల సానుభూతి ఉన్న దేశాల్లో జపాన్ తర్వాత రష్యానే చెప్పుకోవాలి. అది ఇప్పుడు బ్రిటన్కు మిత్రదేశం అన్నది నిజమే. కాబట్టి ఇంఫాల్ తరహా ఆపరేషన్ దానివల్ల కాదు. నేరుగా రెగ్యులర్ సైనికులను కాకుండా గెరిల్లాల వంటి ఏ నాన్ రెగ్యులర్ దళాలను రష్యా మీకు సమకూర్చగలదు. అలాంటి నాన్ రెగ్యులర్ సేనల సాయంతో మీరు ఏ మధ్య ఆసియా నుంచో ఇండియాలోకి ఎందుకు ప్రవేశించకూడదు అని అతడు రెట్టించి అడిగాడు. ప్రస్తుతం రష్యాకు ఒకరిపై ఒకరు దాడి చేయకూడదన్న ఒడంబడిక జపాన్తో ఉన్నది. మీరు సరేనంటే నేను అన్నీ చేసి పెడతాను, సమర్ఖండ్కో తాష్కెంట్కో నేనే మిమ్మల్ని వెంటబెట్టుకు వెళ్తాను అని కూడా అన్నాడు. నేతాజీ మనసులోనూ అదే ఉద్దేశం ఉంది, కానీ దాన్ని బాహాటంగా బయటపెట్టే సమయం ఇంకా రాలేదు. అప్పటికి ఇంఫాల్లో ఐఎన్ఏ విజయావకాశాల మీద నేతాజీకి ఏకాస్తో ఆశ మిగిలి ఉంది. 5-6 నిమిషాల పాటు మౌనంగా దీర్ఘాలోచన చేసి నేతాజీ ఇలా అన్నాడు. అడ్మిరల్ చూడో, మీరు దయతో చేసిన ఆఫర్కు చాలా సంతోషం. మీ ఫార్ములాని టోక్యో చేత మీరు ఆమోదింప చేయగలిగితే నేను మీ సలహాను పాటిస్తాను అన్నాడు. ఉత్సాహం కొద్దీ చూడో తన పలుకుబడి ఉపయోగించి ఆ విషయంలో కొంత ప్రయత్నం చేశాడు, కానీ అతడి ప్రతిపాదనను టోక్యో తిరస్కరించింది. నేతాజీ ఫ్రమ్ కాబుల్ టు బ్యాటిల్ ఆఫ్ ఇంఫాల్, హెచ్ఎన్ పండిట్, పేజెస్ 288, 297, 298.
అలా తిరస్కరిస్తుందని బోస్కు తెలుసు. ఒక నెల తర్వాత యమామోతో కూడా అలాంటి సూచనే చేశాడు. అతడికి బోస్ సుముఖత తెలిపాడు. అప్పుడు టోక్యో అడ్డం కొట్టింది. మిత్రరాజ్యాలతో బేరమాడుకోవటానికి రష్యా సాయం తీసుకోవాలన్న ఎత్తు మీద ఉన్న జపాన్కు బోస్ గురించి, భారత స్వాతంత్రం గురించి ఆలోచించే తీరిక కానీ కోరిక కానీ లేవు. జపాన్ వల్ల లాభం లేదనుకున్నప్పుడు తన ఆశయ సాధన కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న నిర్ణయానికి బోస్ చాలా కాలం కిందటే వచ్చాడు. వాస్తవానికి వేరే దారి లేని స్థితిలో తప్పనిసరి నాజీల ఫాసిస్టుల సహాయం తీసుకున్నా బోస్ దృష్టి మొదటి నుంచి రష్యా మీదే ఉంది. 1941లో భారతదేశం వదిలిపెట్టక ముందు సోవియట్ రష్యాను ప్రసన్నం చేసుకోవటానికి బెంగాల్ కమ్యూనిస్టు వర్గాల ద్వారా ఆయన తీవ్ర ప్రయత్నం చేశాడు. కాబూల్ నుంచి ఏకాయికి రష్యా వెళ్లాలని తహతహలాడాడు. కాబూల్లో రష్యా అధికారిని కలవటం కోసం రష్యన్ ఎంబసీ ముందు ఏజెంట్ తల్వార్తో పాటు పడిగాపులు పడ్డాడు. మారు పేరుతో బెర్లిన్ వెళుతూ కొద్దిసేపు మాస్కోలో ఆగినప్పుడు ఆ కాస్త సమయంలోనే సోవియట్ అధికారులతో కాంటాక్ట్ కోసం సుభాష్ బోస్ ప్రయత్నించాడు. జర్మనీలో ఉన్నప్పుడు తూర్పు ఆసియాకు వచ్చాక కూడా స్టాలిన్ను, సోవియట్ రష్యాను పల్లెత్తు మాట పరుషంగా అనకుండా జాగ్రత్త పడ్డాడు. 1944 నవంబర్లో కొత్త ప్రధాని ఆహ్వానం మీద జపాన్ పర్యటన సందర్భంలో టోక్యో యూనివర్సిటీలో చేసిన దార్శనిక ప్రసంగంలోనూ, జర్మనీ పతనం తర్వాత అమెరికా కూటమికి రష్యాకు నడుమ పొడసూపే వైరుధ్యాలను, ప్రపంచ ఆధిపత్యం కోసం రెండు అగ్రరాజ్యాల నడుమ రాగల పోటీని బోస్ ముందే ఊహించి చెప్పాడు. సోవియట్ ప్రాపకం అపేక్షిస్తూ మాస్కోకు పరోక్ష సందేశాలు చాలా పంపాడు. 1945 జూన్ 18న టోక్యోలోని ఇంపీరియల్ జనరల్ హెడ్ క్వార్టర్స్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ తకకుర బ్యాంకాక్లో బోస్ నివాసానికి వచ్చి చాలాసేపు మాట్లాడాడు. బోస్ తన హెడ్ క్వార్టర్స్ను సైగాన్కు మార్చుకుని అక్కడ జపాన్ సదరన్ కమాండ్కు ఐఎన్ఏను అప్పగించమని అతడి ప్రతిపాదన. బోస్ అది కుదరదు పొమ్మన్నాడు. తన బలగాలన్నీ తిరిగి వచ్చాక సైగాన్కు ఐఎన్ఏ హెడ్ క్వార్టర్స్ తరలించడానికి మాత్రం చివరిలో ఒప్పుకున్నాడు. రష్యా సరిహద్దుకు దగ్గరగా మంచూరియాలో సేఫ్ డిపాజిట్గా తన ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ పెట్టుకోనివ్వమని నేతాజీ జపాన్ను కోరాడు. అమెరికా బ్రిటన్ కూటమితో రష్యా సఖ్యత ఎంతో కాలం నిలవదు కనుక తనకు రష్యన్లతో మాట్లాడే అవకాశం ఇప్పిస్తే మాస్కోకు టోక్యోకు నడుమ సయోధ్య కుదర్చగలనని జపాన్ కొత్త ప్రభుత్వానికి ఉపాయం చెప్పాడు. బోస్ చేసిన ఏ ప్రతిపాదనను టోక్యో పట్టించుకోలేదు. తమతో తటస్థ సంధి కుదుర్చుకున్న రష్యాతో సంపర్కానికి బోస్ ప్రయత్నం చేయటం జపాన్కు నచ్చలేదు. వారి పచ్చ కళ్లకు అది నమ్మక ద్రోహంలా కనిపించింది. జపాన్ ద్వారా పని కానప్పుడు నేరుగా రష్యన్లనే కాంటాక్ట్ చేయటం మేలని బోస్ తలిచాడు. 1944 నవంబర్లో టోక్యోలో ఉండగా ఒక రాత్రి ఏదో మీటింగ్ నుంచి తిరిగి వచ్చాక అక్కడి రష్యన్ రాయబారి జాకబ్ మాలిక్కి సుభాష్ చంద్రబోస్ ఒక రహస్యలేఖ రాసి తన వ్యక్తిగత సహాయకుడి చేతికి ఇచ్చి పంపించాడు. ఆ సహాయకుడిని కలవటానికి రష్యా రాయబారి అంగీకరించలేదు. బోస్ పంపిన సందేశాన్నైతే రాయబారి మాస్కోకు పంపించాడు. కానీ అటు నుంచి జవాబు లేదు. మొదటి నుంచి రష్యా తన పట్ల ఎంత ప్రతికూలంగా ఉన్నా భయంకర ఆశావాది అయిన బోస్ నిస్పృహ చెందలేదు. తన ఏకైక లక్ష్యమైన స్వాతంత్రానికి సహాయపడగలిగిన అగ్రరాజ్యం రష్యాయే కనుక తిరస్కారాలను లెక్కచేయక మాస్కో ప్రసన్నత కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇవి అందరికీ బహిరంగంగా చెప్పగలిగిన విషయాలు కావు. అందుకే తన మంత్రివర్గ సహచరులు రష్యాను పట్టుకోవాలన్న ఆలోచన చేసినప్పుడు బోస్ తల పంకించి ఊరుకున్నాడు. సోవియట్ రష్యా నాయక శ్రేణిలో పై స్థాయి వారితో సంపర్కానికి జపాన్ వర్గాల ద్వారా గట్టిగా ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రిటిష్ అమెరికా సేనలకు చిక్కకండి. శత్రువుకు అందనంత దూరంలో ఇండో చైనా, జపాన్, చైనాలలో రష్యా భూఖండానికి దగ్గరలో ఉండేలా ఏ చోటుకైనా ఎప్పుడైనా బయలుదేరటానికి సిద్ధంగా ఉండండి అన్నది నేతాజీకి సహచరుల సలహా. జపాన్కు రష్యాకు నడుమ తటస్థ సంధి ఉన్నది కాబట్టి వీరి ద్వారా వారిని చేరవచ్చునని అందరి ఆలోచన. 1945 ఆగస్టు 10న జపాన్ మీద రష్యా యుద్ధానికి దిగటంతో ఆ సమయాన బోస్ శరంబాన్ అనే చోట గెస్ట్ హౌస్లో ఉన్నాడు. అక్కడి సైనిక శిక్షణ కేంద్రంలో లేచిన చిన్న అలజడిని విచారించడానికి వెళ్ళాడు. అక్కడ రేడియో సెట్ ఏదీ లేదు. త్వరితగతిన మారుతున్న పరిణామాలు, వాటిపై బీబీసీ ఆల్ ఇండియా రేడియోలు ప్రసారం చేసిన సంచలన వార్తలు కొద్ది రోజుల తర్వాత ఎవరో చెప్తే గాని బోస్కు తెలియదు. 10 ఆగస్టు 10 అర్ధరాత్రి కౌలాలంపూర్ నుంచి కల్నాల్ ఇలాయిత్ కియాని లాంగ్ డిస్టెన్స్ ఫోన్ కాల్ చేసి రష్యా కూడా జపాన్పై యుద్ధానికి దిగిందన్న కబురు తెలిపాడు. మర్నాడు మధ్యాహ్నం సింగపూర్ నుంచి మేజర్ జనరల్ కియాని ఫోన్ చేసి
వీలైనంత త్వరగా సింగపూర్ చేరుకోవలసిందని నేతాజీకి చెప్పాడు. అంత తొందర ఏమి వచ్చింది? జపాన్ మీద రష్యా యుద్ధం ప్రకటిస్తే మనకేమిటి? ఏది ఏమైనా కానీ ఇక్కడ మన పని మనదే, ఇక్కడ జరూరు పనులు చూసుకొని కానీ బయలుదేరను అని కియానీకి బోస్ చిరాగ్గా బదులిచ్చాడు. ఆ 11వ తేదీ సాయంత్రం అక్కడి ఆజాద్ హింద్ ఫౌజ్ శిక్షణ శిబిరంలో 2000 మందిని ఉద్దేశించి ప్రసంగించి నేతాజీ రాత్రి 11 గంటలకు బంగ్లాకు చేరాడు. అప్పుడు భోజనాలు చేస్తూ మాట్లాడుకుని లేచేసరికి అర్ధరాత్రి 1 గంట అయింది. అంతలో మలక్కా నుంచి ఫోను. సింగపూర్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఐఐఎల్ ఇండిపెండెన్స్ లీగ్ జనరల్ సెక్రటరీ లక్ష్మయ్య, సెక్రటరీ గణపతి అర్జెంటుగా నేతాజీని కలవటానికి సింగపూర్ నుంచి కారులో బయలుదేరి వస్తున్నారు. ఇప్పుడే మలక్కా దాటారు. ఇంకో గంటలో వారు శరంబాన్ చేరుకోవచ్చు అని సమాచారం. అంత హడావిడిగా వారు మోసుకొస్తున్న కబురు ఏమిటా అని అందరూ ఎదురు చూశారు. ఇంకో గంటకు దూర ప్రయాణంతో మొత్తం దుమ్ము కొట్టుకుపోయిన కారు నుంచి లక్ష్మయ్య, గణపతి దిగి లోపలికి పరిగెత్తారు. నేతాజీ వారిని నేరుగా తన బెడ్రూమ్కు పిలిపించాడు. తర్వాత దృశ్యం అయ్యారు మాటల్లో. అది 20 అడుగులు x 10 అడుగుల గది. ఒకవైపు చెక్క మంచం, ఇంకోవైపు డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నాయి. గది మధ్యలో నేతాజీ కూర్చుని ఉన్నాడు. ఆయన ఇంకా యూనిఫామ్లోనే ఉన్నాడు. ఉక్కగా ఉండటం వల్ల ఆయన బుష్కోటును మాత్రం తీసి బనియన్ మీద ఉన్నాడు. ఎలక్ట్రిక్ ల్యాంప్ కాంతి ఆయన మొహం మీద పడుతున్నది. నేను, లక్ష్మయ్య, గణపతి కుర్చీలు లాక్కొని ఆయన దగ్గర కూర్చున్నాం. నేతాజీ నన్ను గది తలుపులు కిటికీలు మూసేయమన్నాడు. ఏమిటి విశేషం అని లక్ష్మయ్యను అడిగాడు. లక్ష్మయ్య మరింత దగ్గరగా కుర్చీ లాక్కొని, నేతాజీకి మాత్రం వినపడేట్టు, సారీ సార్, జపాన్ సరెండర్ అయింది అని రహస్యంగా చెప్పాడు. నిజానికి అప్పటికింకా సరెండర్ కాలేదు. రేపో మాపో కాబోతున్నదని మాత్రమే బీబీసీ చెప్పింది. నాకు తల తిరిగినట్టయింది. అంతా అయిపోయింది. ఈ మహానాయకుడు 2 ఏళ్ళు కష్టపడి నిర్మించింది మొత్తం కుప్ప కూలింది. ఆయన కష్టమంతా వ్యర్థమేనా? ఆయన కలలన్నీ కలలేనా? ఆయన ఆశలన్నీ అడియాశ అయినా? పిడుగులాంటి ఈ కబురును ఆయన ఎలా తీసుకుంటాడు? ఈ దెబ్బను తట్టుకోగలడా? చిమ్మ చీకటి ఆయనను మింగేస్తుందా? లేక ఎప్పటిలాగే పోరాడి దీని నుంచి బయటపడి తర్వాత యుద్ధరంగానికి సిద్ధమవుతాడా? ఇలా ఏవేవో ఆలోచనలతో నాకు దిమ్మ తిరిగింది. భయం భయంగా నేతాజీ కేసి చూశాను. నేతాజీ ఆ కబురు విని తన సహజ రీతిలో అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. మరుక్షణం మామూలుగా అయ్యాడు. ఒక చిన్న నవ్వు నవ్వి ఆయన అన్న మాటలు ఇవి. సో దట్ ఈస్ దట్, వాట్ నెక్స్ట్? అదన్నమాట సంగతి. మరి తర్వాత ఏమిటి? అది ఒక సైనికుడి మాట. అతడు అప్పుడే తర్వాత ఎత్తును, తర్వాతి పోరాటాన్ని ఆలోచిస్తున్నాడు. ఓటమిని అంగీకరించే ప్రశ్నే లేదు. జపాన్ సరెండర్ అంటే ఇండియా సరెండర్ కాదు. జపాన్ లొంగినంత మాత్రాన భారత స్వాతంత్రం కోసం పోరాడుతున్న విమోచన సేనలు లొంగిపోయినట్టు కాదు. ఐఎన్ఏ ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదు. అంతటి ఉత్పాతాన్ని నేతాజీ నవ్వుతూ తీసేశాడు. ఎప్పటిలాగే జోకులేస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాడు. అతి క్లిష్టమైన పరిస్థితి నుంచి మరోసారి అలవోకగా బయటపడ్డాడు. 3 వరకు అవి ఇవి సరదాగా మాట్లాడి వచ్చిన వారిని వారి గదికి పంపేశాడు. నన్ను ఉండమని చెప్పి చకచక ఆదేశాలు ఇచ్చాడు. పెనాంగోలో ఉన్న రాఘవన్ను, స్వామిని, అలాగే ఐపోలో ఉన్న థివీని వెంటనే సింగపూర్కు రమ్మని చెప్పు. ఇనాయత్కు అతడి కారు ట్యాంకు నిండా పెట్రోల్ పోయించి ఐపోకు పంపించమను. అక్కడ థివీని, అటు నుంచి పెనాంగులో రాఘవన్, స్వామిలను పికప్ చేసుకుని రేపు సాయంత్రానికల్లా సింగపూర్ చేరేట్టు చూడమను. రేపు సాయంత్రానికల్లా మనము సింగపూర్ చేరుకుంటాం. నేను మొదటి అంతస్తులో నిద్రపోతున్న కల్నాల్ ఇనాయత్ను లేపి నేతాజీ ఆదేశాలను తెలిపాను. చెప్పిన పనులు చేసి నేను మళ్ళీ నేతాజీ గదికి వెళ్ళేసరికి 4:30 అయింది. ఆయన ఇంకా యూనిఫామ్లోనే ఉండి ఏదో ఆలోచిస్తూ గదిలో పచారాలు చేస్తున్నాడు. నన్ను చూసి, ఇక్కడ వేడిగా ఉంది, వరండాలో కూర్చుందాం పద అన్నాడు. వరండాలో పేము కుర్చీలో కూర్చున్నాం. నేతాజీ మొహం గంభీరంగా ఉంది. కాసేపు దీర్ఘాలోచన చేశాక, ఇక మనం ఏమి చేయాలన్నది ఇప్పుడు ఆలోచించాలి అని మెల్లిగా అన్నాడు. సార్, ఇప్పుడు టైం 5 కావస్తుంది. పొద్దున్నే మనం బయలుదేరి సింగపూర్కు 12 గంటలు నాన్స్టాప్ ప్రయాణం చేయాలి. ఈలోపు మీరు కాసేపైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని నేను అన్నాను. నేతాజీ తమాషాగా నవ్వి, పర్వాలేదు, రేపటి నుంచి మనకు కావలసినంత రెస్ట్ దొరుకుతుందిలే అని జోక్ చేశాడు. నిజానికి సైగాన్లో తిరిగి రాని పయనానికి విమానం ఎక్కేంత వరకు ఆయనకు ఒక్క క్షణం కూడా రెస్ట్ లేదు. తాను సింగపూర్ చేరేలోగా జరగవలసిన జరూరు పనులు కొన్ని నాకు అప్పగించి మిగతా విషయాలు కారులో వెళుతూ మాట్లాడదాం అని చెప్పి నన్ను పంపించేశాడు.
నాకు సరిగా నిద్ర పట్టలేదు. ఉదయం 6 గంటలకు కూడా నేతాజీ గదిలో లైటు వెలుగుతూనే ఉంది. 7 గంటలకు నన్ను ఎవరో లేపి ఇంకో అరగంటలో బయలుదేరాలి అని చెప్పారు. నేను తయారై కిందకు వెళ్ళేసరికే నేతాజీ రెడీగా ఉన్నాడు. రాత్రంతా హాయిగా నిద్రపోయినట్టు మనిషి ఫ్రెష్గా ఉన్నాడు. తెల్లవారులు పడిన మదన తాలూకు ఛాయ మొహంలో మచ్చుకైనా లేదు. మలయా రాష్ట్రాల్లో మామూలుగా విజయయాత్రకు వెళ్ళబోతున్నట్టే ఉన్నాడు. సాయుధ గార్డులు లారీలో ముందు నిలవగా మా కాన్వాయ్ బయలుదేరింది. మొదటి కారులో ఉన్న నేతాజీ నన్ను తన పక్కన కూర్చోమన్నాడు. మేజర్ జనరల్ అలగప్పన్, కల్నల్ నగర్, కల్నల్ ఇనాయత్ సహాయులు వెనక కారులో ఉన్నారు. ఉదయం 7:30కి బయలుదేరిన వాళ్ళం సింగపూర్ చేరేసరికి రాత్రి 7:30 అయింది. ఎక్కడికి వెళ్ళవద్దు, నా బంగ్లాలోనే ఉండండి అని నేతాజీ మాకు చెప్పాడు. వెళ్ళగానే మొహాలు కడుక్కొని అందరం మొదటి అంతస్తు వరండాలో నేతాజీ చుట్టూ చేరాం. మేజర్ జనరల్ కియానీ, కల్నల్ హబీబుర్ రహమాన్లను కూడా అక్కడికి అర్జెంటుగా పిలిపించారు. అప్పుడు మొదలైన సమావేశం మధ్యలో 1 గంట భోజన విరామం మినహాయిస్తే తెల్లవారుజామున 3 గంటల దాకా నడిచింది. జపాన్ లొంగుబాటు తర్వాత ఏమి చేయాలన్నది వివరంగా చర్చించారు. డివిజనల్ కమాండర్లకు ఇవ్వవలసిన ఉత్తర్వులు, తూర్పు ఆసియాలోని ఐఐఎల్ శాఖలకు, ఉపశాఖలకు చెప్పవలసిన విషయాలు, సైనికులకు, సివిలియన్ సిబ్బందికి కనీసం 6 నెలలకు సరిపడా జీతాలు అందేలా ఏర్పాట్లు వివరంగా చర్చించాం. జపాన్ లొంగిపోయినట్టు బ్రిటిష్ అమెరికన్ రేడియో స్టేషన్లు చెబుతున్నా అప్పటికింకా జపాన్ నుంచి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. లండన్, వాషింగ్టన్, మాస్కోలకు, టోక్యోకు నడుమ చర్చలు నడుస్తున్నాయని మాత్రమే చెప్తున్నారు. మరునాడు 13వ తేదీ పగలు రాత్రి, 14వ తేదీ సాయంత్రం వరకు మేము నేతాజీని కలుస్తూ ఆదేశాలు తీసుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాం. సింగపూర్, మలయా, తూర్పు ఆసియాలోని లీగ్ శాఖలకు, ఐఎన్ఏ దళాలకు నేతాజీ చివరి నిమిషం వరకు అవసరమైన ఆదేశాలు ఇస్తూనే ఉన్నాడు. ఐఎన్ఏ బలగాల సరెండర్ ఎలా జరగాలి, సింగపూర్లో 500 వరకు ఉన్న ఝాన్సీరాణి రెజిమెంట్ అమ్మాయిలను క్షేమంగా ఇళ్లకు ఎలా చేర్చాలి, సింగపూర్ తిరిగి బ్రిటిష్ సేనల వశమయ్యాక ఫుల్ టైం పనిచేసే లీగ్ కార్యకర్తలకు ఇబ్బందులు రాకుండా ఎలా చూడాలి వగేరా ఎన్నో అంశాలపై ఆయన దృష్టి సారించాడు. 14 మధ్యాహ్నం నేతాజీ బాధ పెడుతున్న ఒక పన్నును పీకించుకున్నాడు. పక్క మీద నుంచి కదలకుండా ఒకరోజు పూర్తి రెస్ట్ తీసుకోవాలని డెంటిస్ట్ చెప్పాడు. 4 గంటలకు కొద్దిసేపు మాత్రం కళ్ళు మూసుకొని పడుకున్నాక నేతాజీ నన్ను పిలిచాడు. ఈ సాయంత్రం మన రెజిమెంట్ అమ్మాయిలు ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం మీద నాటకం వేస్తున్నారు. కమాండెంట్ జానకి తేవర్ నన్ను తప్పకుండా రమ్మంది, వెళ్ళాలి, నా కోసం ఆగకుండా కార్యక్రమం మొదలెట్టమని చెప్పు, నేను నెమ్మదిగా వెళ్తాను అన్నాడు. అన్నట్టే వెళ్ళాడు. ఎంతటి పంటి నొప్పి నేతాజీని ఆపలేదు. ఆన్ టు హిమ్ ఎ విట్నెస్, ఎస్ఏ అయ్యర్, పేజెస్ 51-57. సుభాష్ చంద్రబోస్కు అత్యంత సన్నిహితుడు, పక్కనే ఉండి అన్నీ కనిపెట్టినవాడు అని అందరూ అనుకునే ఆజాద్ హింద్ ప్రభుత్వ ప్రచార శాఖ మంత్రి సుబ్బియర్ అప్పాదురై అయ్యర్కి కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. శరంబాన్ గెస్ట్ హౌస్లో రేడియో సెట్టు లేదు. సింగపూర్ నుంచి లక్ష్మయ్య, గణపతి వచ్చి బీబీసీలో తాము విన్న కబురు చెరిన వేసేదాకా జపాన్ లొంగుబాటు సంగతి బోస్కు తెలియదు అని అయ్యర్ కథనాన్ని చదివినవారు అనుకుంటారు. 6 ఆగస్టున హిరోషిమా మీద, 3 రోజుల తర్వాత నాగసాకి మీద అమెరికా ఆటంబాంబులు వేసి లక్షల మంది సామాన్య ప్రజల ప్రాణాలు రహస్యంగా బలిగొన్న వైనం కానీ, సర్వనాశనాన్ని నివారించడానికి గత్యంతరం లేక జపాన్ లొంగుబాటు సిద్ధమైనదని బీబీసీ ప్రసారం చేసిన వార్త కానీ బోస్కు తెలియవు. చకచకా మారిపోతున్న యుద్ధ పరిణామాలు తెలియకపోవటం వల్ల బోసు ముంచుకొస్తున్న ప్రమాదం తీవ్రతను గ్రహించలేకపోయాడు. లొంగిపోవలసిన సమయంలో మూర్ఖంగా ప్రవర్తించాడు అని అధిక్షేపించిన గ్రంథకర్తలు, మేధావులు చాలామంది ఉన్నారు. వాస్తవానికి నేతాజీ ఎక్కడ ఉన్నా బీబీసీ కంటే ముందే తాజా సమాచారం ఎప్పటికప్పుడు ఆయనకు అందుతుండేది. హికారీ కికాన్లో దుబాసీగా పనిచేసిన నెగిషి అనంతర కాలంలో అత్యధిక ప్రాచుర్యం కలిగిన జపాన్ దినపత్రిక యొమియూరి షిమ్నున్ జరిపిన సమగ్ర విచారణలో ఏమి చెప్పాడో చూడండి. బ్యాంకాక్లోని జపాన్ రాయబారి రాసిన రహస్య లేఖను బోస్కు అందజేసే పని నాకు అప్పజెప్పారు. కవర్ అతికించలేదు, లోపలి ఉత్తరం నేను చదివాను. జపాన్ ప్రభుత్వం పాట్స్డామ్ డిక్లరేషన్ను అంగీకరించాలని నిర్ణయించింది. ఆ విషయం మీకు తెలియపరుస్తున్నాము అని అందరూ ఉంది. అప్పుడు బోస్ సెలంబాన్ క్యాంపులో ఉన్నాడు. 6 గంటలు పైగా ప్రయాణం చేసి ఆయన ఉన్న చోటుకి వెళ్ళి, రాయబారి మీకు ఈ ఉత్తరం పంపారు అన్నాను. బోస్ దాన్ని చూడగానే, ఏమిటి మళ్ళీ ఆటంబంబా అని అడిగాడు. నాకు ఆశ్చర్యం వేసింది.
హిరోషిమా నాగసాకిల మీద అమెరికన్లు ఏవో బలమైన బాంబులు వేశారని అనటమే తప్ప అవి ఆటం బాంబులు అన్న సంగతి మాకు తెలియదు. అప్పటికే ఆయనకు ఆ సమాచారం ఎలా అందిందో. ఉత్తరం చూసి తల పంకించి బోస్ నాకు పని అప్పగించాడు. కిందటి మారు టోక్యో పర్యటనలో ఆయన తన ప్రభుత్వానికి రాబట్టిన 10 కోట్ల యెన్ల రుణ సదుపాయంలో 1 కోటి యెన్లు మాత్రమే ఖర్చయ్యాయట. సింగపూర్లోని యోకోహామా స్పెసి బ్యాంక్ బ్రాంచ్ నుంచి ఆ మొత్తం డ్రా చేసి ఐఎన్ఏ విభాగాలన్నిటికీ పంపే పని చూడు. కృతజ్ఞతాపూర్వకంగా నేను నా సైనికులకు ఇవ్వదలిచిన బహుమానం అది అన్నాడు ఆయన. కోటెడ్ ఇన్ లేడ్ టు రెస్ట్ ఆశిష్ రే, పేజెస్ 85-86. జపాన్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక దూత ద్వారా లొంగుబాటు నిర్ణయం సమాచారం అధికారికంగా అందుకున్నాక బోస్ గెస్ట్ హౌస్కు తిరిగి వెళ్ళాడు. అక్కడ అదే వార్త సింగపూర్ నుంచి పరుగున వచ్చిన సహచరులు చెప్తే అవునా అన్నాడు. దట్ ఈజ్ నేతాజీ. మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో, వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవీఆర్ శాస్త్రి గారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి. నేతాజీ గ్రంథం గురించి, శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. తరువాయి అధ్యాయం రేపు విందురుగాని. సెలవు.